హలో హాయ్, వెల్కమ్ బ్యాక్ టు వంటలు డాట్ కామ్ ఛానల్. అందరికి శుభకృతనామ ఉగాది శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మనం ఉగాది పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదటగా క్లీన్ చేసిన ఒక గ్లాస్ బౌల్ తీసుకుని దాంట్లోకి 2 టీ స్పూన్ల చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా బెల్లం తురుమును కూడా 2 టీ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు ఈ ఉగాది స్పెషల్ మామిడికాయ, ఆబ్వియస్లీ కదా, దీన్ని ముక్కలుగా తరుక్కుని యాడ్ చేసుకోవాలి. వీటితో పాటు చిటికెన మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల గుల్లపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి బాగా మగ్గిన అరటిపండు 2 చిన్న ముక్కలుగా తరుక్కుని 2 టీ స్పూన్లు యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా బాగా స్వీట్గా తినాలనుకుంటే 1 టీ స్పూన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా 2 టీ స్పూన్లు జాంకాయ ముక్కలు, అదేవిధంగా వలిచిన సపోటా కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చెరుకు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ చెరుకు రసాన్ని యాడ్ చేసుకుంటే ఉగాది పచ్చడికి ఎంతో రుచి యాడ్ అవుతుందన్నమాట. సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. వీటితో పాటు మన స్పెషల్ ఉగాది పువ్వుని బాగా శుభ్రం చేసి 1 టీ స్పూన్ యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా కలిసేలాగా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఈ శుభకృత నామ సంవత్సరంలో ఈ ఉగాది పచ్చడిని టేస్ట్ చేసి మీ ఇంటిని పది ఆశీర్వదిస్తారని ఆశిస్తూ మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి.